कल्याण दुर्ग में एबीएन आंध्रज्योति रिपोर्टर शंकर नायक अने अधिकार पार्टी की संबंधी वाल पैन व्यतिरेक वार्ता राशा दाखी कुट्र भाग अतन ईन वारत पक्न पेटे साराई अम्मकटाजी साराई पैकेट इंटी अतन पैन केस अतिक गयपरचाल दुर्मार्गम आलोचना कल्याण दुर्ग में चोटचेस दाख संबंधी पत्रिकलु प्रजास्वाम्यवादू निरसन दिलपाल खंडेशोजु तहसीलदार वी विनती पत्र निरसन जरप भागमी अच्छे మీకు వ్యతిరేకంగా ఏదైనా వార్త ఉంటే దానికి భారతీయ శిక్షా స్మృతిలో అంటే ఐపీసీ ఇండియన్ పినల్ కోడ్ లో మీకు ఉపశమనం ఉంది దాని ద్వారా మీరు తీసుకోవచ్చు దానిపైన కేసులు పెట్టొచ్చు లేకపోతే ఇంకొక వేదమైన పరువునష్టం దావా చేసుకోవచ్చు చేయొచ్చు కానీ ఇలాంటి వ్యవహారం చేయడం అనేది అప్రజాస్వామికము ఇది ఆటవికం కూడానే ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అదే విధంగా నిజంగా మా శంకర్ నాయక్ ఇల్లు బాడికి ఇచ్చేది వాస్తవం ఆ బాడీ కింద పోర్షన్లో పోలీస్ ఆయన ఉన్నాడు లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేనా చట్టాన్ని పరిరక్షించాల్సిన వ్యక్తి సారాయి నిషేధం చేయాల్సిన వ్యక్తి ఉన్నాడు అది ఏదైనా ఉంటే కింద పోర్షన్ వాడి మీద ఆ సారాయి లభ్యం అయి ఉంటే నిజంగానే అతని మీద కేసు పెట్టాలి మేడపైన ఉన్న విలేకరి మీద కేసు పెట్టడం ఇది ఎంతవరకు సమంజసమో ప్రజాస్వామ్యవాదులు ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని ఇలాంటి చర్యల వల్ల పత్రికలను అణచివేయాలనుకోవడము దుర్మార్గమైన చర్యడ అనాలోచితమైన చర్య అని చెప్పని చెప్పనేసి ఈ సందర్భంగా మనం చెప్పదలుచుకున్నాం ఓకే సార్ కళ్యాణ దుర్గంలో మా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పైన సారాయి కేసు పెట్టినారు అంటే మేము విలేకరి వార్త రాయకుండా సారాయి అమ్ముకుంటున్నాం అనేది పెద్దల యొక్క ఉవాచ అయితే ఇందులో మాకు అనిపించేది ఏమంటే వార్తలు మీకు వ్యతిరేకంగా రావచ్చు వ్యతిరేకంగా భావించినప్పుడు మీరు భారతీయ శిక్షా స్మృతిలో మీకు వెసులుబాటు ఉంది దాన్ని మీరు చూసుకోవచ్చు దాని ద్వారా కోర్టు ద్వారా మీరు న్యాయం పొందవచ్చు ఈ విధంగా సారాయి కేసులు గంజాయి కేసులు వ్యభిచార కేసులు పెట్టుకుంటపోతే ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర అనేది శూన్యమైపోతుందని చెప్పని కళ్యాణ దుర్గం ఘటన అర్థమవుతుంది నాకు ఒక చిన్ననాటి ఒక సామెత గుర్తుకొస్తుంది ఈ సందర్భంగా తహసీల్దార్ వారి ముందు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నీళ్లు కట్టే వాడు పోయి బాయిలో పడినట్టంట ఎందుకు మేము మా ఇంట్లో బాడికున్నది వాస్తవం మా విలేకరింట్లో ఒక పోలీస్ ఆయన బాడికున్నాడు ఆయన కింద పోర్షన్లో ఉన్నాడు నిజంగా సారాయి కేసు పెట్టదలుచుకుంటే సారాయి మా కాంపౌండ్లో లభ్యమైంటే కింద పోర్షన్లో ఉన్న ఆ పోలీస్ ఏఎస్ఐ మీద కేసు పెట్టాలే కానీ మా విలేకరి మీద కేసు పెడితే ఎంత దుర్మార్గము ఎంత అనైతికము ఎంత అప్రజాస్వామికమని చెప్పనేది మా భావన దీనిని ప్రతి ఒక్క ప్రజాస్వామికవాదులందరూ కూడా ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది ఈ విధంగా అక్రమ కేసులు పెట్టుకుంటా పోతే కదిరిలో చాలామంది మీద అక్రమ కేసులు పెట్టాలి ఏకపక్షంగా రాస్తున్న రచనలు రాస్తున్న మీ వాళ్ళపైన కూడా చాలామంది కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది అటువంటి పరిస్థితులు రాకుండా ప్రజాస్వామికవాదులు ప్రజలు పత్రికలు ఏం ఎవరి కోసం పనిచేస్తాయంటే ప్రజల కోసం పనిచేస్తాయి మీకు తహసీల్దార్ కార్డు ఇవ్వలేదని తహసీల్దార్కి వ్యతిరేకం అనుకుంటే అది కరెక్ట్ కాదు అది మీరు ఏమైనా ఉంటే ఖండించవచ్చు లేదంటే పక్కన కోర్టు ఉంది ఆ కోర్టులో పోయి మీరు ఉపశమనం పొందవచ్చు మేము విజ్ఞప్తి చేసేది తహసీల్దార్ గారికి ఏమంటే ఈ మా అర్జీని ఉన్నతాధిక దృష్టికి తీసుకుపోయి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పనేది మా విజ్ఞప్తి సార్ థ్యాంక్ యూ